కొబ్బరి పువ్వు అయితే సూపర్ ఉంది. మన బండిలో ఫస్ట్ టైం చికెన్ వండుతున్నాను నేనైతే. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లారీ క్యాప్టెన్ లడ్డు ట్రక్ వ్లాగ్స్. మనం లాస్ట్ వీడియో చూసుకున్నట్టయితే బండి అన్లోడ్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ఇక ఆ టైంలో పోతే ఎక్కడ లోడింగ్లు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు కూడా బంద్ అయి ఉంటాయి. అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వచ్చినాము. ఇక్కడ 9 పదింటికి ఆఫీస్ వాళ్ళు అయితే వచ్చి చెప్తా అని చెప్పారు. ఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే వచ్చారు. వచ్చి ఇక్కడ లోడింగ్లు అయితే ఏమి ఉండవు, ఉన్నా ఒకవేళ మీ దగ్గర దాకానైతే రావు. తమిళనాడు బండ్లు చాలా ఉన్నాయి కదా పార్కింగ్లో, మీ దాకా రావు. ఎక్కడన్నా వేరే లోడ్లు ఏమైనా ఉంటే చూసుకోండి అని అయితే చెప్పారు. ఇక మనమైతే ఇప్పుడు దిండిగల్కి అయితే బయలుదేరుతున్నాము, అక్కడ లోడింగ్ ఉందని చెప్పారు. ఇక్కడ నుండి అయితే మనమైతే ఎంటీ పోవాలి. మన బండి 103 కిలోమీటర్లు అయితే ఉన్నది, అక్కడ దాకా అయితే ఎంటీ పోవాల్సిందే. మీకు నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వీ వెహికల్స్ ఫ్యాన్ రెక్కలు వేసుకొస్తాయని అయితే మీకు లాస్ట్ వీడియోని అయితే చూపించినాను కదా, అవే ఇవి అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆ 3 రెక్కలు ఈ ఫ్యాన్కి అయితే బిగిస్తారు. ఈ ఫ్యాను మనకు గాడిపు వచ్చినప్పుడు తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు అయితే పవర్ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడైతే ఏ ఫ్యాన్ తిరగట్లేదు, చాలా ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడైతే ఒక 100-200 ఫ్యాన్ల దాకా ఉన్నాయి. చుట్టుపక్కల చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా అంటే చాలా ఉన్నాయి మనకు ఫ్యాన్లు. ఇక్కడ నుంచైతే మనకు దిండిగల్ 73 కిలోమీటర్ ఉన్నది. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే కోయంబత్తూరు తిరుపూరు ఇక్కడ పోవచ్చు. ఇక మనమైతే 103 కిలోమీటర్లు అయితే ఎంటీ పోవాలంటే నాకైతే చాలా బాధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము లోడ్ అయ్యిందనుకో సేలం మీదకి నుంచి ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు దిండిగల్ పోయి దిండిగల్ నుంచి 100 కిలోమీటర్ మళ్ళా మీదికి పోవాలి, మళ్ళీ కిందికి రావాలి 100 కిలోమీటర్. ముందు చూస్తున్నారు కదా మనకు బండి అయితే లెఫ్ట్ సైడ్ ఉరిగింది. ఈ ఏం లోడో కానీ హైట్ ఎక్కువ ఉన్నది, లోడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉరిగింది. అలాంటి టైంలో చూసుకోకపోతే మాత్రం స్పీడ్గా పోయినామంటే కొంచెం రోడ్లు అప్ డౌన్ ఉన్నప్పుడు, డౌన్లో ఉన్నప్పుడు బండి అయితే కిందికి ఉరిగేసి కింద పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఈ రూట్లోనైతే బార్గేట్లు అయితే చాలా ఉన్నాయి. బార్గేట్లు ఒక ఊరూరికి బార్గేట్లు, మళ్ళీ బ్రేకర్లు అయితే ఉన్నాయి పెద్దగా. మనం వచ్చేటప్పుడేమో సేలం మీదకి నుంచి రోడ్లో వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ పోయేటప్పుడు అయితే తిరిచి చెన్నై అట్లనైతే వెళ్ళిపోవాలి. అందుకని కొంచెం బాధ. మనకైతే సాయంత్రం వరకల్లా లోడ్ అవుతుందని అయితే చెప్పారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అందుకే తొందరగా అయితే పోతున్నాము. ఒకవేళ లేట్ అయిందనుకో ఈ రోజు కూడా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ రేపు లోడ్ అవుతుంది. అందుకనే జల్దీ పోతున్నాము. ముందు చూస్తున్నారు కదా బస్సుకి అయితే క్యాప్టెన్ జాక్ స్పారో ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక తమిళనాడులో మొత్తము బస్సులకు హీరోల ఫొటోసు హీరోయిన్ ఫొటోసు బాగా వేస్తారు చిన్నపిల్లలు. ఇట్లా తమిళనాడు బండ్లకు ఎక్కువ అయితే లారీలకు ముందటనైతే ఎద్దుల బొమ్మలు వేస్తారు. ఆ ఎద్దుల బొమ్మలు అయితే చాలా సూపర్గా మేమైతే ఇప్పుడు కొబ్బరి బోండం తాగడానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడైతే కొబ్బరి బోండాలు చాలా తక్కువ రేటు ఉంటాయి, అందుకని కొబ్బరి బోండాలు తాగదామనేది వెళ్తున్నాము. కాకుంటే మేము ఇక్కడికి వచ్చినాక చూసినాము ఈ కొబ్బరి మొలకలు ఉన్నాయి కదా, ఆ మొలకలు అయితే అడిగినాను. ఒక్కటి 70 రూపాయలు అంట. ఇదైతే అది మొత్తం మొలక తీసేసి ఆ కొబ్బరి బూరు కూడా తీసేసి దాంట్లో ఉన్న లోపల కుడుకను కూడా తీసేసి ఆ పువ్వు ఉంటుంది, ఆ పువ్వు మాత్రం ఎక్సలెంట్ ఉంటుందంట తినడానికి. మనం ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ఇప్పుడు చెప్పినాను. ఒక కాయనైతే తీయమన్నాను, తీస్తున్నాడు. మీరెవరన్నా ఇలాంటి తిన్నారంటే ఎలా ఉంటాయో మనకైతే కామెంట్ పెట్టండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ఇప్పుడైతే తినడము, ఎలా ఉంటుందో ఏమో మనకైతే తెలియదు. తిన్న తర్వాత ఎలా ఉంటుందో మీకైతే నేనైతే చెప్తాను.
మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిదంట. షుగరు బ్లడ్ ప్రెషరు ఏమైనా ఉంటే కూడా కొంచెం క్యూర్ అవుతాయంట. అన్ని హెల్త్కి సంబంధించింది ఇది చాలా. కావాలా? ఇది నాట్ చక్కెర, బెల్లం, బెల్లం చక్కెర. ఒరిజినల్ ఇదైతే సూపర్గా ఉన్నది. మళ్ళీ ఇంకోటి అయితే కొట్టిస్తున్నాను. దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఇప్పుడు అయితే నా చెప్తుండు. அப்புறம் அந்த ப்ரெஷர் சுகர் எல்லாமே கண்ட்ரோலில் வச்சுக்கலாம். இன்னும் நிறைய பெனிஃபிட்ஸ் இருக்குது. ஒரு போர்டு இன்ஜெக்ஷனாட்ட வைக்கணும். நீங்கள் யூடியூப்பில் சர்ச் பண்ணிங்கன்னா அதை பற்றி எல்லாமே போட்டு. இது வந்து இடத்துக்கு தகுந்தாப்படி ரேட்டு டிஃப்ரெண்ட் ஆகுது. சிட்டிக்கில் நீங்கள் வாங்கினீங்கன்னா 150 வரும், 100 வரும். இதே ஒரு அளவுக்கு அது மாதிரி கிராம சைடுனா 60-80 இதிலே போட்டலாங்களா? கட் பண்ணி இதில் போட்டு நாட்டு சக்கரை இதுக்குள்ளே போட்டலாங்களா? அது செப்பரேட்டாக போடும். தனியாக விட்றேன். நேனைத்தே அவி ஒக்கட்டு தின்னா மஞ்சி உந்தி மல்லி இங்கோட்டு கூட கொட்டிச்சுக்கொண்டு தின்னானு. சூப்பர் கண்டே சூப்பர் உண்ணது. மனக்கைதே தெலங்கானல துரக்கவு இக்கட ஃபேமஸ் தமிழ். మనమైతే ఇప్పుడు దిండిగల్కి అయితే వచ్చినాము. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు వచ్చినామని ఫోన్ చేస్తే పక్కన అయితే ఆపుకోండి, అక్కడనే లోపలికి మీకు దారి తెలియదు, నేను వస్తున్నాను, వచ్చిన తర్వాత తీసుకెళ్తాను మిమ్మల్ని అని అయితే చెప్పిండు. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి రైడ్ తీసుకుంటే మాత్రం మధురై అండ్ కన్యాకుమారికి అయితే వెళ్ళొచ్చు. ముందు అయితే అతను వెళ్తున్నాడు, వచ్చి తీసుకెళ్తుండు. ముందు వైట్ షర్ట్ అతను. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలంట. రైడ్ ఇదైతే తిరిచి రోడ్డు. ఈ రూటు తిరిచి రోడ్ అంట. ఇక మనం ఇప్పుడు లోడ్ అయిన తర్వాత కూడా ఇదే రూట్లో వెళ్ళాలి చెన్నై దాకా. అందుకని చికెన్
ఎర్రగా అయ్యేలాగా నైట్ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని తర్వాత అయితే చికెన్ వేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. అయిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసిన మనకు ఈ గుండె ఏమో చిన్నగా ఉన్నది, చికెన్ ఏమో తాను ఉన్నది. చికెన్ కర్రీ అయితే అయింది. కొత్తిమీర గిట్ల అన్నీ అయితే వేసిన, ఫ్రెష్ పై వచ్చి అన్నం అయితే తింటున్నాము. కర్రీ అయిపోయింది, స్నానం కూడా చేసుకున్నాం, అన్నం అయితే తింటున్నాం. కర్రీ కూడా సూపర్ ఉన్నది. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. చికెన్ కర్రీ ఎట్లుందిరా కర్రీ? సూపర్ ఉందన్న. సూపర్. ఓకే.